దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ జీవితంలోనికి పిచ్చి పిచ్చి కోరికలు చేస్తాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తాయి, నిన్ను నీ శరీరాన్ని పాడు చేసే పిచ్చి పిచ్చి అలవాట్లు వచ్చేస్తాయి. అవి నీ శరీరంలో ఆరోగ్యం లేకుండా చేస్తాయి, నీ భార్యతో నీ భర్తతో నీ బిడ్డలతో సమాధానం లేకుండా చేస్తాయి, సంతోషం లేకుండా చేస్తాయి, సక్రమముగా బ్రతకకుండా చేస్తాయి. ఇప్పటికే నీ జీవితంలో దేవునికి చోటు ఇవ్వలేదు కాబట్టి, దేవునికి నీవు నీ బ్రతుకులో తావు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికే నీ బ్రతుకు అడవిగా తయారైంది. అందుకే నువ్వు అస్తవ్యస్తంగా తయారయ్యావు. ఎందుకు ఇలా తయారయ్యావో తెలుసా? దేవుడు నీలో లేడు కాబట్టి. నిన్ను చూసి నీ భార్య సంతోషించలేకపోతుంది, నిన్ను చూసి నీ భర్త సంతోషించలేకపోతున్నాడు, నిన్ను చూసి నిన్ను కన్న తల్లి తండ్రి సంతోషించలేకపోతున్నారు. కారణం తెలుసా? తమ్ముడు చెల్లె, దేవుడు లేకుండా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ఈరోజు నీ జీవితము ఎలా పడితే అలా తయారైంది. ఆ తోట అర్థం చేసుకుంది, తోటమాలి లేకపోయేసరికి నా బ్రతుకులో ఉన్న అందం కాస్తా పోయింది, ఆకర్షణ పూర్తిగా పోయింది, ఎవరు నా దగ్గరికి రావటల్లా, అందరు నన్ను చూసి భయపడుతున్నారు, అందరూ చూసి నవ్వుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఏమో పాములు వస్తాయేమో, లోపలికి రావాలంటే భయపడుతున్నారు. ఎందుకని? జర్రులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, హానికరమో ప్రమాదకరమో. ఈరోజు చాలామంది నిన్ను చూస్తే భయపడుతున్నారు, నువ్వు కనిపిస్తే భయపడుతున్నారు. ఎందుకని? ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయలు ఇస్తావా, ఒక 1000 రూపాయలు ఇస్తావా, భయపడి చస్తున్నారు. నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసి పడేస్తున్నారు, కనీసం ఫోన్లో మాట్లాడను కూడా మాట్లాడట్లా. ఎందుకని? భయపడి చస్తున్నారు. ఎక్కడ నువ్వు అప్పు అడుగుతావో, అప్పు తీసుకున్న తర్వాత ఎగ్గొడతావో భయపడి చస్తున్నారు. రెండు, ఆ తోటను చూసి చాలామంది హేళన చేస్తున్నారు. ఎందుకని? ఒకప్పుడు ఎంత అందంగా ఉండేదో చూడండి ఏమైపోయిందో, అడవిలా తయారైంది. తోట అర్థం చేసుకుంది, తోటమాలి లేకేగా నా బ్రతికేలాగయింది. అప్పుడు తోటమాలికి కబురు పెట్టింది, ఆ తోట ఒప్పుకుంది, నువ్వు ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నప్పుడు పిచ్చి మొక్కలకు తావుండేది కాదు, నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు తేళ్ళు కానీ జర్రులు కానీ కనిపించేవి కాదు, నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు నువ్వు తొలగించేసేవాడివి, నువ్వు నాకు తోడుగా ఉన్నప్పుడు 10 మంది వచ్చి ఎంతో సంతోషంగా నాతో గడిపేవారు, ఈ తోటలో గడిపేవాళ్ళు, వాళ్ళందరికీ సంతోషాన్ని పంచిపెట్టిన దాన్ని. కానీ ఈరోజు నా జీవితం అడవిలా మారిపోయింది, అర్థం లేకుండా మిగిలిపోయాను, నాకు మరలా నువ్వు కావాలి కబురు పెట్టింది. ఎప్పుడైతే తోటమాలికి ఆ తోట కబురు పెట్టిందో తోటమాలి జాలిపడి మరలా వచ్చాడండి. ఆ తోటలో పెరిగిపోయిన ప్రతి పిచ్చి మొక్కను ఏం చేశాడు? కట్ చేసి పడేశాడండి, కలుపు మొక్కలన్నింటినీ తొలగించాడండి, అస్తవ్యస్తంగా పెరిగిపోయిన మొక్కలన్నింటినీ కట్ చేసి పడేశాడండి. అడవిలా ఉన్నటువంటి తోటను కాస్త అందమైనటువంటి గార్డెన్లా మార్చేశాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక తోటమాలి అడవిగా మారినటువంటి తోటను అద్భుతమైనటువంటి తోటగా ఎలా మార్చగలడో ప్రపంచానికి ఒక తోటమాలి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తోటమాలి నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు నీ బ్రతుకు అస్తవ్యస్తంగా ఉంది. ఆ తోటమాలి నిన్ను గమనిస్తున్నప్పుడు నీ జీవితము చిందరవందరగా ఉంది. నీకు సుఖం లేదు, నీ పక్క వారికి సుఖం లేదు, నీకు సంతోషం లేదు, నీ పక్క వారికి సంతోషం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ గల్లిబిలి, కలహము, గొడవ, అల్లరి. దేవుడు చూస్తున్నాడు, అంటున్నాడు, ఎంతకాలం ఇలా జీవిస్తావు, ఎంతకాలం నేను లేకుండా బ్రతుకుతావు? అందరూ చీ అంటున్నారే, అందరూ చీ కొడుతున్నారే, అందరూ అసహించుకుంటున్నారే, అందరూ హేళన చేస్తున్నారే, అందరూ నవ్విపోతున్నారే, ఎంతకాలం ఇలా జీవిస్తావు? నీ జీవితానికి అర్థం ఇవ్వగలిగిన, నీ జీవితానికి ఆనందాన్ని పంచిపెట్టగలిగిన, నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన నా చేతికి నీ జీవితాన్ని ఎందుకు అప్పగించకూడదు? ఈరోజు ఎవరితోనైతే దేవుడి మాటలు పలుకుతున్నాడో, ఎవరి జీవితం అయితే అస్తవ్యస్తంగా ఉందో, అడవిగా ఉందో, ప్రియ సహోదరి సహోదరులు, ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని మార్చటానికి, నీ జీవితాన్ని బాగు చేయటానికి, నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మార్పు చెందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?